శ్రీ దుర్గా భవాని జ్యోతిష్యాలయం అమ్మవారి ఉపాసకులు లక్ష్మణ్ రాజ్ లక్ష్మీ దుర్గ గారు ముఖం హస్తరేఖల సహాయంతో పూర్వజన్మ దగ్గర నుండి ప్రస్తుత జన్మ వరకు మీ జీవిత రహస్యాన్ని చెప్పగలరు. వివాహం, విద్య, సంతానం, ఆరోగ్యం, విదేశీయానం, కోర్టు సమస్యలు, వ్యాపార సమస్యలు, దాంపత్య సమస్యలు మరియు మీ భవిష్యత్తుకు సంబంధించిన సకల సమస్యలకు మా వద్ద పరిష్కారం చూపబడును. దుష్టపీడ దోష, కాలసర్పదోష, నరఘోష అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం. మొబైల్ నంబర్ 9346705567. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ని విక్రమాదిత్యగా పరిచయం చేశాడు దర్శకుడు. అంతేకాదు హస్త సాముద్రిక జ్యోతిష్యుడిగా చూపించారు. ప్రపంచ ప్రఖ్యాతి గంచిన హస్త సాముద్రిక జ్యోతిష్కుడనే పరిచయం చాలా ఆకట్టుకుంది. ఐన్స్టీన్ ఆఫ్ పామిస్ట్రీ అనే డైలాగ్ కూడా ఉంది. కానీ విక్రమాదిత్య పాత్ర ఓ ఓల్డ్ ఫేమస్ పామిస్ట్రీ జీవితాన్ని పోలినట్లు మనకు కనిపిస్తుంది. అతనే చైరో. ఇతని అసలు పేరు విలియం జాన్ వార్నర్. ఆయన మరణం ఎప్పుడో కూడా ఊహించిన మహా జ్యోతిష్కుడు. హస్త సాముద్రానికే కాదు న్యూమరాలజీలో కూడా దిట్ట. తాను పుట్టింది 1866లో, మరణం 1936లో అని ముందే చెప్పారాయన. చేతిని చూసుకుని ముందే ఆయన మరణాన్ని ప్రకటించేసుకున్నారు. న్యూమరాలజీ ప్రకారం 6636గా సింపుల్ గా అంచనా వేసి 1936లో అని చెప్పారు. ఆయన చెప్పినట్టే 1936లో చనిపోయారు. మరీ ఇంత సింపుల్ అనుకోవద్దు. ప్రపంచ యుద్ధాల నుంచి మన ఇండియా వరకు ఎంతో మంది జాతకాలను చెప్పారు చైరో. ఆయన కోసం రాజులు, చక్రవర్తులు, ప్రభుత్వాధినేతలు స్వాగత సత్కారాలు పలికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చేవారు. రాధేశ్యామ్ లో కొన్ని సీన్లను బట్టి అది చైరో జీవితమని చెప్పవచ్చు. చైరో ప్రేమించిన ప్రతి అమ్మాయి చనిపోయింది, లేదంటే తనకు కనిపించకుండా పోతుంది. అలా అతనికి పెళ్లి కాలేదు. జీవిత చరమాంకలో వివాహం చేసుకున్నారాయన. అది తన జాతకంలోనే ఉంది. నేను ఆశపడి చేసుకున్నా నాకు నా భార్య దక్కదని తన లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ చైరో పుస్తకంలో రాసుకున్నాడు. టైమ్స్ మ్యాగజైన్ కవర్ పై చైరో చిత్రాన్ని ప్రముఖంగా ప్రచురించి కవర్ స్టోరీ రాసింది. రాధేశ్యామ్ లో కూడా ఆ సీన్ ఉంది. టైటానిక్ షిప్ మునుగుతుందని చెప్పారు. ఆ సీన్ కనిపించింది. తన డబ్బులు మొత్తం దొంగలు దోచేస్తే హోటల్ లాబీలో కూర్చొని చేయి చూసి గంటలో జాతకాలు చెప్పి లండన్ వెళ్లేందుకు టికెట్ కొనుక్కున్నారాయన. ఆ సీన్ కూడా ట్రైన్ లో జనం ప్రభాస్ ముందు చేయి చాచినట్లుగా కనిపించింది. ఇలా కొన్ని పోలికలున్నాయి. అంతేకాదు చైరోకి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. అతని చరిత్రకు కొంత ఫిక్షన్ యాడ్ చేసి రాధేశ్యామ్ రూపుదిద్దారనే కథనాలు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అసలు ఎవరి చైరో, అతని జీవితం ఏంటి? చైరో నవంబర్ 1, 1866లో ఐర్లాండ్ లోని డబ్లిన్ లో పుట్టాడు. అతని తండ్రి వ్యవసాయం చేసేవారు. దిగువ మధ్యతరగతి కుటుంబం. చైరోకు చదువంతంతే అబ్బింది. కానీ అతనిలో ప్రపంచాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. ప్రపంచంలో మిస్టీరియస్ ప్లేసెస్ గురించి ఆ రోజుల్లోనే శోధించాడు. అతనికి తెలియకుండానే ఊహించనివి కళ్ల ముందు జరుగుతూ ఉండేవి. తనకు తెలియకుండానే తమ స్నేహితుల జీవితాలు, మరణాలను ఖచ్చితంగా కాకపోయినా సరాసరిగా భవిష్యత్తును ఊహించేవాడు. అది తనకు మాత్రమే ఉన్న శక్తి, లేదంటే తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నానా అనుకున్నాడు చైరో. తనకు సమాధానం ఇండియాలో దొరుకుతుందనుకున్నాడు. ఎన్నో దేశాల గురించి చదివినా ఇండియాకు వెళ్తే తన జ్యోతిష్య శక్తో, లేదంటే మరొకటో అక్కడే సమాధానం దొరుకుతుంది అనుకున్నాడు. కానీ ఇండియా అంటే భాష వేరు. ఆ రోజుల్లో అసలు భారత్ అనే దేశం ఉందని అతి తక్కువ మందికి తెలుసు. అలాంటిది భారత్ వెళ్తానంటే అతని తండ్రి భయపడ్డాడు. తన కొడుకుది చిన్న వయసు అయినా సరే తాను వెళ్తానని చెబితే తన శక్తికి మించి డబ్బులను సంపాదించి కొడుకుకి ఇచ్చాడు. నాకే తెలియని విషయాన్ని శోధించేందుకు ఇండియా వెళ్తున్నాను, తిరిగి వస్తే నేను బ్రతికి ఉన్నట్టు, లేదంటే చనిపోయాననుకోండని చెప్పి మరీ భారత్ వచ్చాడు. అయితే అతని జీవితం మీద అతనికి ఒక అవగాహన ఉంది. అతనికి తెలియకుండానే ఏదో శక్తి భారత్ కు తీసుకొచ్చింది. లేదంటే ఎక్కడ ఐర్లాండ్, ఎక్కడ భారత్. ఒక ఖచ్చితమైన అవసరం లేకుండా షిప్ ఎక్కి భారత్ చేరుకున్నాడు. అక్కడ తాను ఊహించినట్టే ప్రఖ్యాత జ్యోతిష్కుడు ముంబై పోర్ట్ లో చైరోకి పరిచయమయ్యాడు. అతనే బివి రామన్. ఇతను కట్టుబాట్లు ఎక్కువగా పాటించే బ్రాహ్మణుడు. అతను ఆ రోజుల్లో ముంబైలోని చాలా ప్రాంతాల్లో జ్యోతిష్యం చెప్పి వారి జీవితాలను మార్చేశాడు. దేవుడు గీసిన రాతకు అడ్డదారిలో తీసుకెళ్లి మరణం తప్పించాడనే పేరు రామన్కు ఉండేది. ఈ చైరో అతనితో మాట్లాడగానే నాకు కావలసిన వ్యక్తి ఇండియాలో కాలు పెట్టక ముందే దొరికాడనుకున్నాడు. తనకు జ్యోతిష్యం మీద ఆసక్తి ఉంది, మీతో నేను రావచ్చా అని అడిగాడు. తెల్ల కుర్రాడు విదేశీయుడనే ఉత్సాహంతో రమ్మని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఆ జ్యోతిష్కుడికి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తూ ఉండడంతో చైరో తనకు ఇతనే కరెక్ట్ అనుకున్నాడు. రామన్ దగ్గర హస్త సాముద్రికం మీద అవగాహన పెంచుకున్నాడు. ఆ తరువాత
అతను చెప్పే జ్యోతిష్యాన్ని తీవ్రంగా పరిశీలించాడు. సంస్కృతంలోని కథల గురించి తెలుసుకున్నాడు. హిందీ మీద పట్టు సాధించాడు. రాయడం రాకపోయినా చదివించుకుని అర్థం చేసుకునేవాడు. అయితే నీకు జ్యోతిష్యం మీద మరింత అవగాహన రావాలంటే కొండ కోయల దగ్గరకి వెళ్లమని సూచించారు రామన్. దీంతో మరో ఆలోచన లేకుండా ముంబైకి దగ్గర్లోని అటవీ ప్రాంతంలో జోషి అనే గిరిజనులుండే చోటుకి వెళ్లాడు. రామన్ పంపించిన ఒక సహాయకుడితో కలిసి కోయజాతి మధ్యలో 2 నెలలు గడిపాడు చైరో. కొండ కోయల జ్యోతిష్యం తాను చదివిన దానికి దగ్గరగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తన చేయి చూడగానే అతని కుటుంబం, చదువు, పెళ్లి మొత్తం ఎలా అవుతుందో చెప్పేశారు. అక్కడే చైరోకి మతి పోయింది. నీకు ఇష్టంగా జీవితంలో పెళ్లి కాదు. నువ్వు మనసులో తలుచుకున్న అమ్మాయి నీ నుంచి దూరం అవుతుంది. నువ్వు పరిచయం పెంచుకున్న అమ్మాయికి ప్రాణగండం ఉంటుంది. నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా 10 ఏళ్ల లోపే నీకు మరణం సంభవిస్తుందని చెప్పాడు ఆ కొండ జాతి జ్యోతిష్కుడు. కానీ నీకు పరుల ఆస్తి దక్కుతుంది, జీవితాంతం హాయిగా బ్రతకొచ్చని చెప్పాడు. అది నిజమా? నేను మూర్ఖత్వానికి దగ్గరగా వెళుతున్నానా అని బాధపడ్డాడు. అదే రోజు అతనికి ఏదో పేడకల వచ్చింది. ముందు రోజే ఆ జ్యోతిష్యం విన్న తర్వాత తన దేశానికి వెళ్లిపోవాలి అనుకున్నాడు చైరో. అప్పటికతనకు 16 ఏళ్లే. తనకు భాషా సమస్య ఉన్నా రామన్ వ్యక్తిగతంగా పంపించిన మనిషి సాయంతో ముంబైలో తిరిగేవాడు చైరో. అయితే తన దగ్గరి బంధువు చనిపోయాడని లేఖ రావడంతో వెంటనే ఐర్లాండ్ వెళ్లిపోయాడు. అతని ద్వారా భారీగా ఆస్తి చైరోకి కలిసి వచ్చింది. చైరో పెదనాన్నకు పిల్లలెవరూ లేకపోవడంతో తన ఆస్తిని చైరోకు రాసిచ్చాడు. దీంతో మళ్లీ ఆలోచనలో పడ్డాడు. జ్యోతిష్యంలో ఇంత నిజముందా? మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాడు. అతని తల్లిదండ్రులు వద్దన్న ఆస్తిని వదిలేసి మళ్లీ ఇండియాకి వచ్చాడు చైరో. రామన్ దగ్గరే జ్యోతిష్యం గురించి 7 ఏళ్ల పాటు నేర్చుకున్నాడు. అతను రాసిన దస్తాన్ ఎ తక్దీర్ పుస్తకం చైరో భవిష్యత్తును మార్చింది. విధి రాతపై ఆయన రాసిన పుస్తకం చైరోలోని నిజమైన మేధాశక్తిని బయటకు తీసింది. తనకున్న భవిష్యత్తులో ఆలోచనలకు పదును పెట్టింది. చేతి రాతతో విధి రాతను ఎలా తెలుసుకోవాలో ప్రత్యక్షంగా చూసిన ఆయన తనకు తాను గొప్ప జ్యోతిష్యుడినయ్యానని భావించాడు. వచ్చేటప్పుడు తన తండ్రి చేతి రాతను పేపర్ పై రాసుకుని వచ్చిన చైరో ఆ గీతలను చూసి మూర్చపోయాడు. ఎందుకంటే తాను ఆ పేపర్ చూసే నాటికే ఆయనకు మరణం సంభవించి ఉండాలి. దీంతో ఆయన తన ఇంటికి లేఖ రాసి తెలుసుకున్నాడు. అయితే అది నిజమే అయింది. అలాగే ఓ రోజున మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయంలోకి వెళ్లి ఆయన కళ్ళు మూసుకుని తపస్సు మాదిరిగా దేవుడి ముందు కూర్చున్నాడు చైరో. కానీ ఆ పూజారి చూసుకోకుండానే గుడికి తాళం వేసి వెళ్లాడు. బయటకు వెళ్లడానికి అతనికి దారి దొరకలేదు. గోడలు చాలా ఎత్తున్నాయి. దీంతో మరోసారి తన మనోశక్తితో 2 గంటల సేపు తీక్షణంగా దేవుడి ముందు కూర్చొని తన స్నేహితుడిని మేల్కొలిపాడు. ఎక్కడో తనకు సహాయకుడిగా ఉన్న వ్యక్తి బివి రామన్ ఇంట్లో ఉన్నాడు. కానీ రాత్రి 7 గంటలైనా చైరో రాకపోవడంతో ఆ వ్యక్తి సరాసరి గుడికి వెళ్లి తలుపులు తీయించి చైరోని బయటకు తీసుకొచ్చాడు ఆ స్నేహితుడు. అసలు అక్కడ చైరో ఉన్న విషయం ఆ వ్యక్తికి తెలియదు. తన గురువు ప్రసాదించిన శక్తితో తనకు తాను ఆ రోజు బయటపడ్డాడు. పూర్తిగా హస్త సాముద్రికంపై పట్టు సాధించిన ఆయన న్యూమరాలజీ శాస్త్రంతో నవగ్రహాల ఆటలను అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత తన ఊరికి పయనం కావాలనుకున్నాడు. సరిగ్గా చైరోకి అప్పటికి 19 ఏళ్లు. అయితే తమ వీధిలోనే ఉండే ఒక బ్రాహ్మణ యువతిని ప్రేమించాడు చైరో. వెళ్లేటప్పుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తపరచాలనుకున్నాడు. వీలైతే ఒప్పుకుంటే తనతో పాటు ఐర్లాండ్ తీసుకెళ్లాలనుకున్నాడు. అందుకోసం ఉదయాన్నే స్నానం చేసి ఆ యువతి ఇంటికి వెళ్లాడు చైరో. కానీ తన జాతకంలో ప్రేమ దోషం ఉందని అక్కడకు వెళ్లాక మరోసారి తెలిసింది. ఆ యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయం అవుతున్న విషయం చైరో తెలుసుకున్నాడు. దీంతో మనసు ఆందోళనగా ఉన్నా రామన్ దగ్గర ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత ఐర్లాండ్ వెళ్లిపోయాడు. అక్కడకు వెళ్లిన తర్వాత తమ వీధిలోనే ఓ ధనవంతుల కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి చైరో దగ్గర హస్త సాముద్రిక జ్యోతిష్యం చెప్పించుకున్నాడు. తమ కొడుకు వివాహం గురించి వాళ్లు ఆందోళన చెందుతూ ఉన్నారు. అతను ముభావిగా ఉంటాడు, చదువులో చురుకు, కానీ ఎందుకు పెళ్లి కావడం లేదని చైరోని అడిగారు. దాదాపుగా 2 గంటల సేపు ఆ యువకుడి చేతిని పరిశీలించిన చైరో, నీకు పెళ్లి కాదు, అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దు, సంతోషంగా బ్రతకమని చెప్పాడు. ఆ మాటలు విని ఆ యువకుడి తండ్రి చైరోని తిట్టాడు. పిచ్చి జ్యోతిష్యాలు ఇండియా నుంచి తెచ్చి మా తల మీద రుద్దుతున్నావని ఆక్షేపించారు. ఇది జరిగిన నెలకే ఆ యువకుడిని బలవంతంగా యుద్ధంలోకి తీసుకెళ్లింది ప్రభుత్వం. జ్యోతిష్యం చెప్పిన 3 నెలలకే ఆ యువకుడు యుద్ధంలో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన చైరో వారిని ఓదార్చాడు. మీ కొడుకుకు పెళ్లి కాలేదని ఎందుకు చెప్పానంటే అతనికి 23వ ఏటా మరణం రాసి ఉంది. అది చెప్పలేక పరోక్షంగా పెళ్లి కాదని మీకోసం చెప్పాను. మీరు మీ కొడుకు చనిపోతాడంటే తట్టుకోలేరు, అందుకే ఆ విషయం చెప్పలేదని వారిని ఓదార్చాడు. అలా మెల్లిగా తన ఖ్యాతి దేశమంతా పాకింది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఊహించారాయన. ఆ తర్వాత రాజులకు చక్రవర్తులకు జ్యోతిష్యాలను చెప్పి
చెప్పి ఆశ్చర్యపరిచారు. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఒక రాజు ఇంగ్లాండ్ రాజవుతాడని చెప్పాడు. నిజంగానే 7వ కింగ్ ఎడ్వర్డ్ రాజయ్యాడు. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ మునిగిపోతుందని టైటానిక్ ప్రమాదాన్ని ఊహించారు. ప్రారంభానికి ముందే మునగబోతున్న షిప్ కు సోకులు ఆర్బాటాలు ప్రచారాలంటూ తన వాళ్లకు చెప్పాడు. మొదట ఎవ్వరూ నమ్మలేదు. చివరకు అదే నిజమైంది. మరో ఘటనలో మిస్ లైటర్ అనే ధనవంతురాలిని ఆమె తండ్రి చెరో దగ్గరకు తీసుకెళ్లాడు. తన కూతురి వివాహం గురించి చెప్పమని ఎంతో డబ్బు పోసి నవ్వుతూ తన కూతురి చేతిని చెరో చేతిలో పెట్టాడు. ఆ చెయ్యి చూడగానే గొప్ప వ్యక్తికి భార్య అవుతుంది కానీ కొద్ది రోజులకే ఆమెకు మరణం సంభవిస్తుందని చెప్పాడు. ఆ మాటలు విని చెరోపై కోపపడ్డాడు ఆ వ్యక్తి. మంచి చెప్పమంటే చావు గురించి చెబుతావా అని కోపపడ్డాడు. నిజంగానే మిస్ లైటర్ భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ ను పెళ్లి చేసుకుంది. అలాగే నిజంగా చెరో చెప్పినట్టే యంగ్ ఏజ్ లో చనిపోయింది ఆమె. ఆ తర్వాత ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వెయిన్ జ్యోతిష్యం కోసం సరదాగా చెరోకి చేయి చూపించాడు. ముందు మీ అసలు పేరు చెప్పండి, బహుశా ఎస్ తో మొదలవుతుండొచ్చని సరదాగా పంచులు వేశాడు చెరో. నిజంగానే ట్వెయిన్ అసలు పేరు శామ్యుల్ ఎల్ క్లెమెన్స్. ఈ విషయం కుటుంబ సభ్యులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. చెరో ద్వారా ఆ విషయం బయటకు వచ్చింది. అమెరికా నుంచి లండన్, ఫ్రాన్స్ ఇలా తిరుగుతూ చెరో ప్రపంచాన్ని తన పామిస్ట్రీతో ఏలాడు. ఆయన ఫోటోను టైమ్ మ్యాగజైన్ అక్టోబర్ 1936న ముద్రించింది. చేతి రేఖలపై ఆరోగ్యాన్ని తెలిపే సూత్రాలతో పుస్తకాలు రాశారు చెరో. బొటన వేలు నుంచి చిటికెన వేలు వరకు దాచిపెట్టిన రహస్యాలను ప్రపంచానికి చూపించారు ఆయన. ఆయన పుస్తకాలు నేటికీ ఫేమస్. ఇక చెరో ప్రేమ కథలు చాలా మిస్టీరియస్ గా సాగాయి. వాటి గురించి ఆయన ఎక్కడా చెప్పుకోలేదు. కొద్ది మందికే ఆ విషయం తెలుసు. ఆయన ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో పాటు కొంతమంది చనిపోయారు కూడా. ఒక యువతి చనిపోతుందని తెలిసినా ప్రేమించాడు చెరో. ఆమె మరణాన్ని ఆపడానికి శతవిధాలా ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు. మరణాన్ని ఆపేందుకు ఆ యువతిని తన దగ్గరే భద్రంగా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. కానీ అదే రోజు రాత్రి ఆమె తల్లి చనిపోయిందని తెలియడంతో వాహనంలో బయలుదేరింది. తల్లి చివరి చూపు చూడకుండానే ప్రమాదానికి గురై చెరో ప్రియురాలు చనిపోయింది. ఇలా దాదాపుగా 20 మంది యువతులు అతనికి దూరమయ్యారు. ఈ కాన్సెప్ట్ తోనే రాధేశ్యామ్ సినిమా కూడా తెరకెక్కనుంది. అతని జాతకంలో పెళ్లి లేదని తెలిసినా ప్రయత్నించారు. అయితే విధిని ఆపేందుకు ఎందుకు ప్రయత్నించారంటే తన జ్యోతిష్యం ఓసారి తప్పింది. తన గురువు మరణం విషయంలో చెరో జ్యోతిష్యం తప్పింది. 83 ఏళ్ల వయసులో రామన్ చనిపోతారని చెప్పారాయన. కాదని రామన్ వాదించారు. నిజంగానే 89లో చనిపోయారు. అప్పుడే అతని గురువు ఒక విషయం చెప్పారు, కొన్ని చేతి రాతలు తలరాతలతో పోలవు, మనకు అర్థం కావు, అలాంటి సమయంలో మనం తప్పుకోవాలి కానీ తప్పు చెప్పొద్దని వారించారు. అందుకే తన గురువు మాదిరిగానే తాను ఇష్టపడ్డ యువతల ప్రాణాలు దక్కుతాయేమోనని అనుకున్నారు కానీ దక్కలేదు. ఈ పాయింట్ ఆధారంగానే రాధేశ్యామ్ మూవీ కూడా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ విక్రమాదిత్యే మన చెరో. నిజ జీవితంలో చెరో జీవితమంతా ముగిసే సమయంలో తన దగ్గరి బంధువైన క్యాథరిన్ ఫ్లోరెన్స్ ను 52 ఏళ్ల వయసులో చేసుకున్నాడు. నిజంగానే పెళ్లైన 10 ఏళ్లలోపు మరణం ఉంటుందని భారత్ లోని ఒక కోయదొర చెప్పిన జాతకం నిజమైంది. 1936లో ఆయన చనిపోయారు. 69వ ఏట మరణం ఉందని కూడా ఆయన ఊహించాడు. మరి చెరో జీవితాన్ని విక్రమాదిత్యగా వెండి తెరపై రాధేశ్యాంలో ఏం చూపించారో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాలి. మీకు నిజంగా చెరో గురించి తెలుసుకోవాలంటే అతను రాసిన చెరోస్ గైడ్ టు ద హ్యాండ్, ద చెరోస్ బుక్ ఆఫ్ ఫేట్ అండ్ ఫ్యాచ్యూన్ పుస్తకాలు చదివితే అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఇంకా ఆసక్తి ఉంటే టైటానిక్ సీక్రెట్స్, వరల్డ్ ప్రెడిక్షన్స్, ఏ స్టడీ ఆఫ్ డెస్టినీ పుస్తకాలు చదవచ్చు. మన దేశంలో కూడా ఎంతో మంది జ్యోతిష్కులు ఉండొచ్చు కానీ ప్రపంచానికి మాత్రం చెరో ఒక్కడే. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.